నువ్వు ఆత్మీయుడివైతే, రక్షింపబడిన వాడివైతే, రక్షింపబడిన దానివైతే, నువ్వు చదువుకున్నట్లయితే చదువుకో, బాగా చదువుకో, ఖాళీ సమయంలో సంఘ పరిచర్యలో పాల్పంచుకో. ఉద్యోగం చేస్తున్నట్లయితే చక్కగా ఉద్యోగం చేయి, కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వర్తించు. కానీ కొంచెం ఖాళీ సమయం దొరికితే సంఘ పరిచర్యలో ఆసక్తిని కనపరచు. మందిర క్షేమ విషయంలో కొంచెం ప్రయాసపడడానికి, కొంచెం సమయం కేటాయించడానికి, పరిచర్యలో పాలు పంచుకోవడానికి, లేదా ఆ సంఘము ఏదైనా మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ మీటింగ్స్లో పాలు పంచుకొని ఏ పనిస్తే ఆ పని చేయడానికి. నువ్వు దేవుని మందిరములో, దేవుని పరిచర్యలో యాక్టివ్ మెంబర్గా ఉండాలి, స్లీపింగ్ పర్సన్గా ఉండకూడదు. నేను ఆదివారం వెళ్తానండి, అంతేనండి నా భక్తి. అలా ఉన్నట్లయితే నీవు జీవము కలిగినటువంటి వ్యక్తివి కాదు. నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో చదువుకుంటూ ఉండేవాడిని, సాయంత్రం సమయం దొరికితే ఖచ్చితంగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. ఆయన ఒకవేళ ఒక గృహకూడిక పెడితే ఆయనతో పాటు వెళ్ళి గృహకూడికలో పాలు పంచుకునేవాడిని. ఒక జైలుకి వెళ్ళి వాళ్ళతో జైలుకి వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు నేను కూడా ఆయనకు సహాయపడుతూ ఉండేవాడిని, పాటలు పాడుతూ ఉండేవాడిని. లేదు, మరొక పరిచర్య, కరపత్రాలు పంచుతూ ఉండేవారు ఆయన. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో కరపత్రాలు పంచుతూ ఉంటే ఆయనతో పాటు నేను కూడా వెళ్ళి కరపత్రాలు పంచేవాడిని. సంఘంలో ఏ పరిచర్య సేవకుడు సంఘ కాపరి చేస్తున్నాడో ఆయనకు సహాయకులు కావాలి. పరిచర్య జరుగుతున్నప్పుడు, సేవ జరుగుతున్నప్పుడు సంఘ కాపరి ఒక్కడే ఆ పని చేయలేడు. సైకిల్కి రిమ్ ఉంటుంది, ఆ రిమ్ము చక్కగా నడవాలంటే దానికి ఊసలు కావాలి. ఆ ఊసలన్నీ కూడా ఆ రిమ్ముకు సహాయపడాలి, ఆ రిమ్మును గట్టిగా పట్టుకోవాలి, అప్పుడే ఆ రిమ్ము ముందుకెళ్తుంది. సంఘము అనేటటువంటి వీల్ ముందుకు వెళ్ళాలంటే ఊసలన్నీ కలిసికట్టుగా దానికి సహకరించాలి. అలాగే సంఘంలో సహోదర సహోదరి, కేవలము ఆదివారపు క్రైస్తవునిగా ఉండమాకు. కేవలము ఏదో ఒక నూటికో కోటికో ఒకసారి వచ్చి ప్రార్థనలో పాలు పంచుకుని వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండమాకు. నువ్వు ఆత్మీయుడు అయితే, నీ సమయాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని ఆశపడుతున్నట్లయితే, వ్యర్థమైన వాటి కొరకు నీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా, పనికి మాలిన స్నేహితులతో నీ సమయాన్ని పాడు చేసుకోకుండా, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి సమయాన్ని కాపాడుకోవాలి ఆశపడుతున్నట్లయితే, వీలైనట్లయితే సాయంత్రం ఉద్యోగం అయిపోయిన తర్వాత నీకు టైం ఉన్నట్లయితే మందిరానికి రా, వచ్చి అడుగు, బ్రదర్ ఒక 2-3 అవర్స్ నేను ఖాళీగా ఉన్నాను, ఏదైనా చేయమంటారా, ఏదైనా పని ఉందా, నాకు పని ఇవ్వండి, నేను పని చేస్తా. ఏ పని లేకపోయినా ఒక చక్కని టవల్ తీసుకుని చైర్స్ తుడిచినా సరిపోతుంది, అది పని. అదే సహోదరులు అయితే చక్కగా చీపురు పట్టుకొని నీట్గా క్లీన్ చేయొచ్చు. ఇది దేవుని ఇల్లు, ఏమిటి చెప్పండి, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇల్లును శుభ్రంగా ఉంచడం ఎంత గొప్ప ధన్యత. ఆ దేవుని ఇంటి పనిలో ఏదో ఒక పని చేయడం ఎంత ధన్యత. లేదు, మందిర క్షేమం కోసం వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఎస్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ బీ యాక్టివ్ ఇన్ యువర్ లోకల్ చర్చ్. స్థానికంగా ఉన్న పరిచర్యలో, స్థానికంగా ఉన్న చర్చిలో నువ్వు యాక్టివ్ మెంబర్గా ఉండాలి. సంఘ క్షేమము కొరకు ప్రయాసపడుతున్నా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడుతున్నా, దేవుని కొరకు జీవిస్తున్న దేవుని శిష్యులతో, ఆత్మీయులతో కలిసి వాళ్ళతో పాటే తిరుగుతున్నాడు, వాళ్ళతో పాటు వస్తున్నాడు, వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. ఏమి తెలియచేస్తుంది? అతడు సంఘ పరిచర్యలో యాక్టివ్గా ఉన్నాడు, దేవుని సేవలో చురుకుగా, దేవుని సంఘ పరిచర్యలో చురుకుగా పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఉన్నారా మన మధ్య? అలా దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని యొక్క మందిర క్షేమం కొరకు, పరిచర్య కొరకు మనసు గలవాళ్ళు. కష్టపడాలనే మనసు ఉండాలే కానీ ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నేను జీవించాలి అనే మనసు ఉండాలి కానీ ఎన్ని అవకాశాలు ఉన్నాయి? సహోదర సహోదరి, బీ యాక్టివ్ ఇన్ యువర్ లోకల్ చర్చ్. స్థానిక సంఘంలో, మన సంఘంలో సభ్యునిగా ఉంటున్న సహోదర సహోదరి యాక్టివ్గా ఉండు. అంతేగాని నులివెచ్చగా ఉండడానికి వీల్లేదు, కేవలం ఆదివారం మాత్రం వచ్చిపోయేవాడిగా ఉండడానికి వీల్లేదు. చురుకుగా ఉండు, ఏదో ఒక బాధ్యత తీసుకో, అది ఆశీర్వాదం. దేవుని కొరకు నువ్వు ఏది చేసినా ఈ భూమి మీద అది నీకు 1000 రెట్లు ఆశీర్వాదాన్ని పరలోకంలో ఇస్తుంది అనే సత్యం ఎప్పుడు మర్చిపోవద్దు.